తెలుసుకుంటున్నాము. ఉదయం అనంతపురం నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం సంబంధించిన మీటింగ్ అక్కడ రాప్తాడులో పెట్టుకున్నాము. మళ్ళీ ఈరోజు సింగనవరం నియోజకవర్గానికి ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాము. ఇది మామూలుగా మనము ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసి మంచిగా మాట్లాడుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్న ఒక కార్యక్రమం కాదు. ఇది రివ్యూ మీటింగ్, ఇది ఏమి ఫంక్షన్ కాదు, ప్రోగ్రాం కాదు. ఏదో ఒకటి గురించి మాట్లాడుకుని మళ్ళీ ఇంకా ఒక కార్యక్రమాన్ని మనం చూసుకుని వెళ్ళిపోతాం. సో ఇది అలా కాదు. ఈరోజు మనం చేసుకుంటున్న ఒక మీటింగ్ ఇది. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో, ప్రతి ఒక్క మండలాల్లో ఎన్ని మరుగుదొడ్లు కట్టాల్సినవి ఉందో అవన్నీ కూడా పూర్తిగా అనుకున్న రోజుల్లో, మనము నిర్ణయించిన రోజుల్లో కట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతని ఒకసారి అందరికీ గుర్తు చేయాలని ఈ నియోజకవర్గ మరియు వ్యక్తిగత కార్యక్రమం ఈ రోజు నియోజకవర్గంలో జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన జిల్లా కలెక్టర్ గారైన వీరపాండ్యన్ గారికి మరి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ పనిలో విధి నిర్వహణలో ప్రతిభావంతుడుగా నిరంతరం మరి జిల్లా యొక్క అభివృద్ధి గురించి ఆలోచనలో ఉంటున్న మన కలెక్టర్ గారు నిజంగా మన అదృష్టం. ఎందుకంటే కరువుతో బాధపడుతున్న ఈ జిల్లా నేను ఎంతవరకు పనిచేస్తున్నాననేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండలానికి స్పెషల్ ఆఫీసర్, ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేసుకుని ప్రజాప్రతినిధులు సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ దాకా, అదే రకంగా బీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఒక్కరికి బాధ్యతలు వహించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కలిసి ఎక్కడెక్కడ టాయిలెట్ లేదు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టాయిలెట్ కట్టుకోవాలి. మన జిల్లాలో దాదాపు 300,000 టాయిలెట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మార్నింగ్ అనంతపురం నియోజకవర్గం, రాప్తాడు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు సింగనమల నియోజకవర్గంలో దాదాపు 28,000 టాయిలెట్ 29,000 టాయిలెట్ కట్టాలని నిర్ణయం చేస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని కూడా రాబోయే ఒక 2.5 నెలల్లో జనవరి 26 లోపల కట్టడానికి అందరు అధికారులు అధినేతలు అందరూ కూడా ఆదేశాలు జరిగింది. వాళ్ళు కూడా సహకరించి చెప్పేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి అందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో టాయిలెట్ కట్టుకున్నాం. చాలామంది ఇప్పుడు కట్టుకుంటే బిల్లులు కాలేదని, బిల్లు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఈరోజు గవర్నమెంట్లో టాప్ ప్రియారిటీ కింద టాయిలెట్ పెడితే ఇమ్మీడియట్గా 1 వీక్లో డబ్బులు పడుతుంది. సో దానివల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు టాయిలెట్ పెట్టుకున్న 1 వారం రోజులు వాళ్ళకి డబ్బులు పడుతుంది. ఎక్కడ కూడా ప్రాబ్లం